హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేణి ఉమెన్స్ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మనం ఆనియన్ స్కిన్ ఏదైతే ఉందో ఆనియన్ స్కిన్ అంటే ఆనియన్ పైన ఉండే పొట్టు ఉంటుంది కదా అది తీసేసి దాంతో మనం ఈ విధంగా న్యాచురల్ డై డై అనేది చేసుకుంటాం అనమాట క్లాత్స్ పైన సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫస్ట్ నేను ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని దీంట్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్లో ఇప్పుడు నేను కొన్ని ఆనియన్స్కి తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనం తీసిన ఆనియన్స్ పైన తీసిన పొట్టు ఏదైతే ఉందో ఈ పొట్టుని ఈ విధంగా నేను ఈ పోసుకున్న వాటర్లో వేసుకుంటున్నాను వేసుకుని దీనిని బాగా మరగణిస్తానన్నమాట ఈ వాటర్ అనమాట అంటే ఇప్పుడు నేను టూ గ్లాసెస్ వాటర్ పోసాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దీన్ని బాగా వాటర్లో అనమాట ఈ ఆనియన్ స్కిన్ని అప్పుడు మనకి స్కిన్కి ఉన్న ఏదైతే కలర్ ఏదైతే ఉందో అది వాటర్లోకి అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా ఈ ఆనియన్ స్కిన్ అనేది వాటర్లో బాగా బాయిల్ అవుతుంది కదా ఈ బాయిల్ అవుతున్న మనకు కొంచెం కొంచెం కలర్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఈలోపు మనం వేరే ఇంకొక పని చేద్దాం అదేంటంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని మనం ఏ క్లాత్స్ అయితే కలర్ వేయాలనుకుంటున్నామో అంటే డై చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్స్ని ఫస్ట్ మనం వాటర్లో ఈ విధంగా ముంచి కాసేపు నాన్ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఏమేమి చేస్తున్నానంటే ఒకటి షర్ట్ ఒకటి తర్వాత ఒక కర్చీఫ్ అనమాట ఒక నాప్కిన్ ఈ రెండింటిని నేను డై చేస్తున్నాను సో ఈ కచ్చి పైన నేను లేదా నాప్కిన్ ఈ నాప్కిన్ పైన నేను మంచి శనగలు ఉంటాయి కదా ఆ మంచి శనగలతోటి ఒక డిజైన్ వచ్చేలాగా అంటే డైతో పాటు డిజైన్ వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను అదేవిధంగానో ఒకసారి మీరే చూడండి ఈ విధంగా నేను మంచి శనగలు గింజలు తీసుకొని ఈ గింజల్ని నేను ఈ కచ్చి పైన ఈ విధంగా పెట్టేసి ఇటు బ్యాక్ సైడ్ తిప్పేసి దీనిని దారంతో అంటే ఈ విధంగా నేను దారంతో చుట్టేస్తాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నాను నేను ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకే అర్థమైపోతుంది ఈ విధంగా మనం దారంతో గట్టిగా చుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా దారంతో చుట్టేసి నేను మీకు ఇక్కడ ఒకటి మాత్రమే చుట్టడం చూపిస్తున్నాను తర్వాత చూడండి ఈ విధంగా మనం దారంతో చుట్టేసిన తర్వాత ఈ విధంగా మనకుంటుందన్నమాట సో ఈ విధంగా నేను అన్నిటినీ ఇలా విధంగా చుట్టేశాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ కచ్చిపు మొత్తం ఈ ఈ మంచి శనగల గింజలు ఉన్నాయి కదా ఈ గింజలతోనే నేను ఈ కచ్చిపు మొత్తం ఈ విధంగా ఒక డిజైన్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని కూడా ఇంత ఇంతకుముందు నేను ఒక షర్ట్ని వాటర్లో నాన్ పెట్టేసాను కదా సో దాంట్లోనే ఈ కచ్చిపుని కూడా తీసుకెళ్ళి వాటర్లో పెట్టేసి కసేపు దీన్ని నాన్ పెట్టేసుకుందాం అనమాట ఈ లోపు మనకి అక్కడ ఆనియన్ స్కిన్ ఏదైతే ఉందో అది బాయిల్ అవుతూ ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఒక షర్ట్ని ఇందులో పెట్టాను కదా దీంట్లోనే ఈ కచిఫ్ని కూడా నేను పెట్టేస్తున్నాను ఈ విధంగా తడిపే పెట్టుకోవడం వల్ల ఏంటంటే డ్రైగా లేకపోవడం వల్ల అంటే డైరెక్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆనియన్ స్కిన్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో ముంచినప్పుడు మంచి కలర్ అనేది బాగా పడుతుంది అనమాట దండి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ బాయిల్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది కలర్ కూడా వచ్చేసింది మనకి ఇక్కడ ఈ విధంగా ఈ కలర్ వస్తుంది కదా దీన్ని మనం ఇప్పుడు వడగట్టుకుందాం ఈ వాటర్ని ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్లో ఇప్పుడు మనం ఇక్కడ నాన్ పెట్టేసుకున్న క్లాత్స్ ఉన్నాయి కదా అది షర్టును నాప్కిన్ ఉన్నాయి కదా ఆ రెండిటిని మనం ఈ వాటర్లో నుంచి తీసేసి ఈ కలర్ వాటర్ ఉన్నాయి కదా అంటే ఆనియన్ స్కిన్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లోకి ఈ రెండింటిని పెట్టేసుకుందాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పూర్తిగా మనం ఈ విధంగా గట్టిగా పిండేసి నేను ఇప్పుడు ఇక్కడ ఈ షర్ట్ని నాప్కిన్ని పెట్టేశాను తర్వాత ఇప్పుడు నేను అంటే ఇక్కడ వాటర్ చాలా వేడిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక దా దాంతో ఈ విధంగా పట్టుకొని అందులో పెట్టేస్తున్నాను అనమాట బాగా వేడిగా ఉన్నాయి కదా ఈ వాటర్ అందుకని నేను పెట్టేశాను సర్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ని కూడా ఈ విధంగా వాటర్ పిండేసి ఇందులో పెట్టేస్తున్నాను ఈ రెండింటిని పెట్టిన తర్వాత మనం ఆ వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట రెండింటిని తర్వాత వీటిని మనం ఒక నాలుగు గంటల పాటు మూడు లేదా నాలుగు గంటల పాటు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ కలర్ ఏదైతే ఉందో అది ఈ మనం ఈ క్లాత్స్కి అనేది పట్టుకుంటుంది చాలా బాగా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈ రెండు క్లాత్స్ని ఈ ఆనియన్ స్కిన్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లో పెట్టేసి నేను చక్కగా అంతటికీ కలిసే విధంగా ఈ విధంగా నేను క్లాత్స్ కదుపుతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఈ డై అయిపోయి ఈ డై ద్వారా ఏంటంటే మనకి ఆ క్లాత్స్కి ఆరెంజ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట సో చూ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఒకసారి దీనిని మనం ఒక నాలుగు గంటల పాటు ఒక పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ సో చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఉంటుంది కలర్ పట్టుకుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని నాలుగు గంటల తర్వాత ఒక గిన్నెలో చూడండి ఈ విధంగా ఉంది కదా ఫోర్ అవర్స్ తర్వాత అనమాట ఇది ఇది ఈ గిన్నెలో నుంచి మనం ఈ నాన్ పెట్టుకున్న ఈ కలర్ వాటర్లో నానపెట్టుకునే క్లాత్స్ని కదా వీటిని తీసి మనం కూల్ వాటర్ వేరొక గిన్నెలో బాగా కూల్గా ఉన్న వాటర్ లేదా నార్మల్ కూల్ అయినా పర్లేదు కూల్గా ఉన్న వాటర్లో ఈ రెండు క్లాత్స్ తీసి మనం ఒకసారి ఈ విధంగా నీళ్ళల్లో ఈ విధంగా తీసేసి మనం ఆరపెట్టేసుకుంటాం అనమాట వీటిని సో చూడండి నేను ఈ విధంగా కూల్ వాటర్లో తీసి ఈ క్లాత్స్ని ఆరపెట్టేస్తాను తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కచ్యఫ్ని మనం మంచి శనగ గింజలతో ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాం కదా సో అది అది కూడా ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఇక్కడ చూద్దాము ఇప్పుడే తీసేద్దాము ఆ గింజల్ని కూడా మనం ఈ దారం తీసేసి ఆ గింజల్ని కూడా తీసేద్దాము ఇక్కడ మనకి సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను నీళ్ళల్లో తీసేసాను కదా ఈ రెండింటిని వాటర్లో ఒకసారి తీసిన తర్వాత మనం చక్కగా ఆరబెట్టేసుకుందాం సో చూడండి ఒకసారి వాటర్లో నుంచి తీసిన తర్వాత ఏ విధంగా ఉందో ఇది షర్ట్ అనమాట మనకి ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ వస్తుంది ఏంటంటే లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మనకి కలర్ అనేది తెలియట్లేదు సరిగ్గా సో చూడండి ఫ్రెండ్స్ కచ్చిప్ కూడా ఆల్మోస్ట్ కలర్ చాలా బాగా పట్టుకుంది ఇక్కడ సో చూడండి ఇక్కడ నేను ఈ పైన మంచి శనగలతో పెట్టాను కదా అవి నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఒక ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఒక బాందిని ప్రింట్ లాగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది డిజైను సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇవి దీనిని ట్రై చేసి చూడండి ఇంకా మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం బా వైట్ వైట్ డ్రెస్సులు చాలా వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిజైన్ ఏ విధంగా వచ్చింది ఒకసారి చూడండి ఇదనమాట సో నేను నెక్స్ట్ మొత్తం తీసేసి చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మొత్తం తయారైపోయింది ఇప్పుడు తడి మీద ఇది ఆరిపోయిన తర్వాత అనమాట చూడండి ఎంత బాగా కలర్ పట్టుకుందో ఇది వచ్చేసి మనకి షర్ట్ అనమాట చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ సో ఈ డై ద్వారా మనం పాతగా అయిపోయిన వైట్ క్లాత్స్ ఉంటాయి కదా వాటిపైన చక్కగా మనం డై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ